హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో మెట్రో రైల్ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పాత బస్తీలో మెట్రో లైన్ కోసం మత సంబంధ ఆస్తుల సేకరణను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పూర్తి చేస్తామన్నారు. మెట్రోలో కేంద్రం వాటా 10% అందులో ఇంకా 250 కోట్లు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ప్రజా రవాణాలో చాలా సీరియస్ గా ఉందన్నారు కేటీఆర్. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అందులో ప్రజా రవాణాకు చాలా పెద్ద పాత్ర ఉండబోతున్నట్లు తెలిపారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత అని అడిగారు అధ్యక్ష. ఇందులో కేవలం 10% వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. మొత్తంగా 1450 కోట్లు రావాల్సి ఉంటే ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చింది కేవలం 1200 కోట్లు అని చెప్పి గౌరవ సభ్యుడికి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మొత్తం ప్రాజెక్టు ఖర్చు దాదాపుగా మీరు చూసినట్టయితే మొదట 14000 కోట్ల పైచిల్కుంటే అందులో 10% వీజీఎఫ్ మాత్రం కేంద్రం నుంచి రావాలి అధ్యక్ష. అందులో ఇంకా 250 కోట్లు అందులో కూడా రావాలి. ఇక జేఎన్టీ నుంచి హైటెక్ సిటీ మార్గం గురించి అడిగారు అధ్యక్ష. అక్కడ వేరే సిస్టమ్ ఒకటి పరిశీలన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ట్రామ్ కానీ లేదా ఎలివేటెడ్ బీఆర్టీఎస్ కానీ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది అధ్యక్ష. జేఎన్టీయు నుంచి మన ఇక్కడ దాకా అడిగారు. దాంతోపాటు లాస్ట్ మైల్ కనెక్టివిటీ గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా అటు ఆర్టీసీతో అనుసంధానం చేసుకుంటున్నాం. తర్వాత లాస్ట్ మైల్ ఫీడర్స్ కూడా పెట్టినాం అధ్యక్ష. సైకిల్ స్టేషన్స్ కూడా, బైక్ స్టేషన్స్ కూడా చాలా పెట్టాం అధ్యక్ష. వాటితో పాటు ఒక 20,000 2-వీలర్స్కి 400 కార్ పార్కింగ్ కూడా ఇప్పటికే ఫెసిలిటీస్ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఒక 20 MLCPలు అంటే మల్టీ లెవెల్ పార్కింగ్లు కూడా మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం అధ్యక్ష. దానికి కూడా తొందరలోనే